नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागत मुंदुगा इवाल्टि कोटेशन प्लेस लो ओक चिन्न स्टोरी अंडी मन की बॉन्डेड लेबर अनि विंटू उंटारु अवुना अंटे इदिगो इंत डब्बुलु मुंदुगा अड्वांस चेसुकोनि మీరు నా దగ్గర ఇన్ని నెలలు పనిచేయాలను ఇలాగ చెప్పి ఇప్పుడు చూడండి వారానికి 250 అంట ఈ ఆర్టికల్ మీరు చదివి ఉంటే వారానికి 250 రూపాయలతో తీసుకొని వచ్చి పని చెప్పుకుంటున్నారు వాళ్ళని కూడా వెనక్కి వెళ్ళనివ్వకుండా ఈ ఇటుక బట్టీలు ఉంటాయి చూసారా బ్రిక్ లిమ్స్ అంటారు సో వాటిలో పని చేపించుకుంటున్నారు సో వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి అక్కడ జరుగుతున్న దాని ఫోటోస్ వీడియోస్ రూపంలో ఒడిషాకు సంబంధించి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు అక్కడికి సంబంధించినటువంటి ఈ పర్సన్ ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్కడ గవర్నమెంట్ మరియు కొన్ని ఎన్జిఓస్ కలిసి వీళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చాయని చెప్తున్నారు ఇలాంటి స్టోరీస్ ఏవైతే ఉంటాయో అంటే ఇలా ఇక్కడ రియల్ టైంలో జరిగినటువంటివి మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి చూస్తూ ఉండాలి ఒకటి మన ఇన్స్పిరేషన్ కోసం రెండు మన ఎగ్జామ్ కోసం ఎగ్జామ్లో కూడా మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సే స్టార్ట్ చేయాలి అలాంటి చోట్ల మీరు ఇలాంటి కేస్ స్టడీస్ రాసుకోవచ్చు దీని షార్ట్కట్లో మీరు చూపించవచ్చు అన్నమాట మరి ఇది మన ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి లైవ్ క్లాసెస్ ఆన్లైన్ యూపీఎస్సీ క్లాసెస్ కావాలంటే మీరు ఆ నంబర్స్ని కన్సల్ట్ చేయొచ్చు ముందుగా మరి లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత మనం ఆర్టికల్స్కి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇండియన్ గవర్నమెంట్ అన్నది స్వదేశ్ అనేటటువంటి స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది దేనికోసం ఇండియన్స్ యొక్క స్కిల్ మ్యాపింగ్ ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది దానికి సంబంధించి స్కిల్ మ్యాపింగ్ కోసం స్వదేశ్ అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చారు అన్నారు కరెక్టేనా ఎస్ రెండోది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఎక్కువ నంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ మన ఇండియా నుంచి ఎక్కువ నంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ అక్కడికే వెళ్తున్నారు అవునా అప్రాక్సిమేట్గా 22% మంది వెళ్తున్నారు రెండోది కరెక్టే రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1,2 అవుతుంది రెండో క్వశ్చన్ చూడండి జిఎస్టీలో ఏది పార్ట్ కాదు అంటున్నారు పెట్రోలియం ప్రోడక్ట్స్ టొబాకో ప్రోడక్ట్స్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్కహాల్ ఈ మూడు దీంట్లో పార్ట్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డి ఆల్ ది అబౌవ్ థర్డ్ క్వశ్చన్ చూడండి దీంట్లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ దీనికి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు ఫస్ట్ చూడండి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటటువంటిది ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి నోడల్ ఏజెన్సీ అన్నారు కరెక్టేనా ఎస్ రెండోది ఢిల్లీ ముంబై ఫ్రైట్ కారిడార్ అనేది ఫస్ట్ మేజర్ కారిడార్ ఆపరేషనలైజ్ అయిపోయేటటువంటి దాంట్లో ఆల్రెడీ పార్షియల్గా ఇది నడుస్తుంది దీంట్లో 2021 ఇది కంప్లీట్ అయిపోతుంది ఢిల్లీ ముంబై అనేది ఫస్ట్ మేజర్ కారిడార్ అన్నమాట సో మనకి రెండోది కరెక్టే ఒకటోది కరెక్టే రెండోది కరెక్టే వీళ్ళు ఏమన్నారు ఏది ఇన్కరెక్టో కనుక్కోమన్నారు ఆన్సర్ ఏమవుతుంది డి నన్ ఆఫ్ ది అబౌవ్ నాలుగోది చూడండి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ 2020 మీరు గమనించుంటే దీని గురించి జస్ట్ పేరు మాత్రమే చదువుకున్నాం కానీ డీటెయిల్డ్గా మనం చదువుకోలేదు మరి ఇప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి మీరు గమనిస్తూ ఉంటే వి ఎవ్రీ డే 4 క్వశ్చన్లో మినిమం ఒకటైనా మనం చదువుకునే ఆస్పెక్ట్ నుంచి అడుగుతున్నాం అవునా సో అది మనము చదువుకుని ఆన్సర్ చేస్తే ఒక కాన్సెప్ట్ ఎక్కువగా మనకు నేర్చుకున్నట్టు ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మనకు ఇది ఇవ్వడం అన్నమాట సరే చూడండి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ 2020 ఇది లీజ్ అనేటటువంటి కేటగిరీని కొత్తగా యాడ్ చేసింది అని చెప్తున్నారు అవునా ఎస్ ఇంతకుముందు ఏ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్లో కూడా లీజ్ అనేది లేదు లీజ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్మరీన్ కావాలి ఒక 20 సంవత్సరాలు వేరే దేశం నుంచి లేదా వేరే కంపెనీ నుంచి లీజ్ తెచ్చుకుంటారు వాడుకుంటారు ఆ తర్వాత తిరిగి ఇచ్చేస్తారు అట్లన్నమాట సో లీజ్ కేటగిరీ అనేటటువంటి తీసుకొచ్చారన్నారు అవును ప్రైవేట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అవును
మేక్ బై లీజ్ ఈ మూడు ఉన్నటువంటి త్రీ ప్రైమరీ క్యాటగిరీస్. మళ్ళీ దాంట్లో సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి, ఓవరాల్గా తొమ్మిది సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా అయితే ఈ మూడు క్యాటగిరీసే. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఒకటి రెండు మూడు మూడు కరెక్టే. కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. మరి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అనేటటువంటి దానికి సంబంధించి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇవాళ నుంచి ఇంకొక వన్ వీక్ వరకు దీనికి సంబంధించి ఆర్టికల్స్ రిపీటేటివ్గా వస్తూ ఉంటాయి. సో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకునేటప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఒక పేపర్లో సపరేట్గా హెడ్డింగ్ పెట్టుకోండి, దానికి ఒక టూ పేజెస్ వదిలేసుకోండి ఒకవేళ మీరు నెక్స్ట్ రాసుకోవాలనుకుంటే, లేదా లూజ్ షీట్స్ రాసుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకొక వన్ వీక్ 10 డేస్ దాకా దీని మీద ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి, అడిషనల్ పాయింట్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి, వాటన్నిటినీ మనం రాసుకోబోతున్నాం అన్నమాట. అందుకని సరే ముందు దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇదేనా మొట్టమొదటిది, లేదా ఇంతకు ముందు కూడా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, మరి దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి. మనము వచ్చే కొద్దీ ఈ వీక్ మొత్తం చదువుకుంటామన్నామా, ఈ వీక్ మొత్తంలో మనకి దీనికి సంబంధించిన క్రిటిసిజం ఏంటి, రైట్? సో దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రెయిన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం దీనికి సంబంధించి చదువుకోబోతున్నాం. క్రిటిసిజం, కన్స్ట్రెయిన్స్, ఫీచర్స్, కేస్ స్టడీస్ ఏమన్నా ఉంటే ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవాళ అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ రెండింటినీ చదువుకోబోతున్నాం, వచ్చే కొన్ని రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం, రైట్? సో జాగ్రత్తగా అన్నీ ఒకటే చోట రాసి పెట్టుకోండి ఇప్పటి నుంచే. మీరు ఈ స్ట్రాటజీ అన్నిటికీ ఫాలో అవ్వాలండి. ఒకే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఒకటే చోట ఉండాలి. కరోనా వైరస్కి సంబంధించినవన్నీ ఒకే చోట మీరు రాసుకోవాలి, దాని అప్డేట్స్ అవన్నీ కూడా ఒకటే చోట ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇదిగో ఈ ఆర్టికల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇవన్నీ అన్నమాట. వీటన్నిటి జిస్ట్ ఏంటో మనం చూద్దాం. ఈ ఆర్టికల్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించే చెప్తున్నారు. అంటే ఇవాళ 5 ఆర్టికల్స్ వచ్చాయంటే వచ్చే కొద్ది మనకి ఇలా ఆర్టికల్స్ వస్తున్నప్పుడంతా ఒకటే చోట రాసుకుందాం. సరే ముందుగా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దామండి. మనకి 1966-67 ఆ ప్రాంతంలో పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకని ఎడ్యుకేషన్ అంత సీరియస్గా పట్టించుకోవట్లేదు, ఎడ్యుకేషనే కదా ఇంపార్టెంట్, మీరు దాన్ని మంచిగా చూడట్లేదు అన్నటువంటి కంప్లైంట్. దాంతో డిఎస్ కొఠారి అనేటటువంటి ఒక కమిటీ నియమించడం జరిగింది గవర్నమెంట్. ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారమే మొట్టమొదటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా జాతీయ విద్యా విధానం 1968 తీసుకొచ్చారు. ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పడము. 10+2+3 అంటే స్కూలింగ్ 10 ఇయర్స్, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిగ్రీ లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఇట్లా ఈ సిస్టమ్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 తీసుకొని రాబడింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 1986 కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ, రాజీవ్ గాంధీ గారు వచ్చారు ప్రైమ్ మినిస్టర్, 1985 అయ్యారన్నమాట. సో దీంట్లో మార్పులు తీసుకొని రావాలన్నట్టుగా 1986 ఈ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దీంట్లో ప్రైమరీ గోల్గా అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇదిగో ఈ ఇనిషియేటివ్ నుంచే మనకి ఎక్కువ మంది స్కూల్ జాయినింగ్స్, లిటరసీ రేట్స్ ఇక్కడ పెరగడానికి అన్నమాట. ఇది ఉన్నప్పటికీ అందరికీ యాక్సెసిబిలిటీ అన్నటువంటి పాయింట్ మీద చెప్పడం జరిగింది కానీ చేయలేకపోయింది. కానీ ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్న దాంట్లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా మనకి మిషన్ మోడ్లో దీని నుంచి జరుగుతూ వచ్చాయి. అడల్ట్ ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళకి ఎడ్యుకేషన్, సో చదువుకోలేదు పెద్ద అయిన తర్వాత కనీసం బేసిక్ లిటరసీ స్కిల్స్ ఉండాలి, దానికోసం అడల్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. రూరల్ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, అందుకే దీన్ని మారుపేరుగా రూరల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పాలసీ తర్వాతే మనకి ఇగ్నో, దీనికి ముందే సెటప్ చేసినప్పటికీ ఇగ్నోకు ఉండేటటువంటి ఇంపార్టెన్స్ దీనికి పెరగడం జరిగింది. దీన్ని 1992 అప్డేట్ చేయడం జరిగింది, పివి నరసింహారావు గారి టైంలో దీన్ని అప్డేట్ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. మరి ఇప్పుడు ఇది 3వ ఎడ్యుకేషన్ పాలసీ అన్నమాట, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాము. ఇది పిల్లర్స్ చూడండి, యాక్సెస్, అందరికీ యాక్సెస్ ఉండాలి,
ఈక్విటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఈ ఐదు పిల్లర్స్ని బేస్ చేసుకొని, వీటి మీద బేస్ చేసుకొని ఈ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG అంటారు. SDGs యొక్క గోల్స్ని అచీవ్ చేసేందుకు 2030కి. సో దాంట్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ గోల్స్, స్కిల్ రిలేటెడ్ గోల్స్ వీటన్నిటిని అచీవ్ చేసేందుకు గాను ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 21వ శతాబ్దానికి సంబంధించినట్టుగా మన యొక్క స్టూడెంట్స్ని తీర్చిదిద్దేందుకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. దీని యొక్క థీమ్ ఇది. మరి దీనికోసం ఏ కమిటీని నియమించినట్టు? మనకి టిఎస్ సుబ్రహ్మణ్యన్ కమిటీ అనేటటువంటిది 2016లో నియమించారండి. ఆ కమిటీ ఇచ్చిన దాన్ని రివ్యూ చేస్తూ ఎడ్యుకేషన్ పాలసీని సజెస్ట్ చేయడం కోసం కస్తూరి రంగన్ కమిటీ అనేటటువంటిది అపాయింట్ చేయడం జరిగింది. సో కస్తూరి రంగన్ కమిటీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఈ రెండు కమిటీస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ని అందించడం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోవచ్చు, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ మేము రాసుకుంటామంటే రాసుకోవచ్చు కూడా అన్నమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దానికి సంబంధించి ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అని మనం చూస్తూ వెళ్ళాలి. ఇక్కడ మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను, చిన్నగా ఉన్న ఎక్స్ట్రాలు కాబట్టి. ఫస్ట్ ఇక్కడ గమనించండి, నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అంటే, ఇదిగో అండర్లైన్ చేయను, క్లమ్జీ అవుతుంది, మార్కర్తో చూపిస్తూ ఉంటాను, జాగ్రత్తగా వీలై చూడాలి. పబ్లిక్ స్పెండింగ్, గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఎడ్యుకేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి 4% నుంచి 6% జీడిపికి. దీంట్లో ఉన్న చాలా గోల్స్ అండి. 2030 నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల్లో ఎంత అచీవ్ చేయాలి అన్నది ఎడ్యుకేషన్ పాలసీ 2020లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో 6% జీడిపికి స్టేట్ సెంటర్ రెండు కలిపి, ఎందుకంటే ఎడ్యుకేషన్ లిస్ట్లో ఉంది, కన్కరెంట్ లిస్ట్లో ఉంది, అంటే ఉమ్మడి జాబితాలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉందన్నమాట. సో ఆ కంటెక్స్ట్లో దీన్ని 6% జీడిపికి పెంచాలి అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. ఒక సపరేట్ టెక్నాలజీ యూనిట్ని, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అవునా, ఈ స్కిల్ ఈ 21వ సెంచరీలో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్లో ఎడ్యుకేషన్ రిసోర్సెస్ వాటన్నిటిని చూసుకునేందుకు ఒక సపరేట్ యూనిట్ని తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంతకుముందు ఎంత, 5 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి యూనివర్సల్ ఎడ్యుకేషన్, ఇక్కడ 3 నుంచి క్లాస్ 10 అంటే ఓవరాల్గా 3 to 18 ఇయర్స్, ఇప్పుడు యూనివర్సల్ ఎడ్యుకేషన్కి ఏజ్ అనేది 3 to 8 ఇయర్స్కి పెంచడం జరిగింది. ఈ మిషన్ అన్నటువంటిది లిటరసీ స్కిల్స్, న్యూమరసీ, మ్యాథమెటికల్ న్యూమరసీ స్కిల్స్ కోసం సపరేట్ మిషన్ని తీసుకొని వస్తాము. 2020కల్లా గోల్స్ అచీవ్ చేసేలాగా అని చెప్తున్నారు. మదర్ టంగ్, మన మాతృభాషలో క్లాస్ 5 వరకు 5వ తరగతి వరకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్లోనే ఉంటే బాగుంటుందన్నారు. ఇఫ్ పాసిబుల్ అన్నారు, ఉండాలి ఖచ్చితంగా అని చెప్పలేదండి, ఉంటే బాగుంటుంది మీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు. అదొకటి. నెక్స్ట్ కరికులం, కొత్త కరికులం అనేది తీసుకొని వస్తాము. 6వ తరగతి నుంచే వొకేషనల్ జాబ్ ఓరియంటెడ్గా, వొకేషనల్ స్కిల్ ఉండే విధంగా దీన్ని తీసుకొని వస్తాము. బోర్డ్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ 12th ఎగ్జామ్స్ ఈజీగా ఉండేలాగా చేస్తామన్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి రకరకాల రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, లేదా ఏఐసిటీసీ, లేదా సిఏకి సంబంధించి వేరే రెగ్యులేటర్, లాకి సంబంధించి వేరే రెగ్యులేటర్, మెడికల్ ఫీల్డ్కి సంబంధించి వేరే రెగ్యులేటర్, అలాగ రకరకాల ఏరియాస్కి రకరకాల రెగ్యులేటర్స్ ఉన్నారు. సో వాటన్నిటినీ కలిపి 3 రెగ్యులేటర్స్గా చేస్తారు. ఒకటి మిగిలినన్నీ కలిపి హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అని, మెడికల్, లీగల్ ఈ రెండింటికి తప్ప మిగిలిన వాటన్నిటినీ, టీచర్ ట్రైనింగ్కి సంబంధించిన రెగ్యులేటర్స్ కానీ, అందరినీ కలిపి యూనిఫైడ్ రెగ్యులేటర్ తీసుకొని వస్తామంటున్నారు. హోలిస్టిక్ ఫ్లెక్సిబుల్ అంటే 4 సంవత్సరాలండి. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ 4 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ చదివి ఆపేశారనుకోండి, వాళ్ళకి జస్ట్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఫస్ట్ ఇయర్ చదివారు వీళ్ళకి ఈ స్కిల్ ఉంది అని.
రెండు సంవత్సరాలు చదివి ఆపేశారు, వాళ్ళకి డిప్లొమా ఇస్తారు. 4 సంవత్సరాలు పూర్తి చేశారు, అప్పుడు వాళ్ళకి డిగ్రీ ఇస్తారు. అట్లా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా. దాంతోపాటు ఏంటి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేస్తున్నారు, బీటెక్లో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీవేతో పాటు సోషల్ సైన్సెస్ కూడా చదువుకోవచ్చు, సోషల్ సైన్సెస్ కూడా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉందండి. ఇప్పుడు జాగ్రఫీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివే అవకాశం ఉందా ఇప్పుడున్న దాంట్లో? లేదు. అలా సోషల్ సైన్సెస్ ఇటు సైన్సెస్ రెండు కలుపుతూ కరికులంని డిజైన్ చేస్తామని చెప్తున్నారు. 1-2 సంవత్సరాల పీజీ ప్రోగ్రామ్స్, 2 పీజీ ప్రోగ్రామ్స్ 2 సంవత్సరాల లోపల ఉండేలాగా, ఎంఫిల్ ప్రోగ్రామ్ని తీసేయడము, కాలేజ్ అఫిలియేషన్ సిస్టమ్ని తీసేస్తారు 15 ఇయర్స్లో. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వాటితో పాటు ఇక్కడ గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అవేంటి, ఇక్కడికి వచ్చేయండి. యూనివర్సల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ని యూనివర్సలైజ్ 3-8 ఇయర్స్ చేయడము. కొత్త మోడల్, ఇంతకుముందు కొఠారి కమిషన్ ప్రకారం 10+2+3 కదా, ఇప్పుడు 5+3+3+4 మోడల్ని తీసుకొని వచ్చారు. అంటే స్కూలింగ్ అనేటటువంటిది ఓవరాల్గా మనకి 5+3+3+4 అంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తాన్ని కలిపి దీని కింద తీసుకొని వచ్చారు. ఏ ఏరియాస్లో అయితే ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్గా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్ కానివ్వండి, బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ లిటరసీ రేట్స్ తక్కువగా ఉన్న ఏరియాస్లో వాటిని స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్గా డిజిగ్నేట్ చేయడం జరుగుతుంది. చాలామందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు రకరకాల స్కీమ్స్ కింద. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని మానిటరింగ్ లేదు కదా. దానికోసం ఒక నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ తీసుకొని వస్తామన్నారు. జెండర్ ఇంక్లూజన్ ఫండ్, ఇప్పుడు గర్ల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, సో దానికి సంబంధించి స్పెషల్ ఫండ్ ఒకటి తీసుకొని వస్తాము. ఎల్జీబీటీ కమ్యూనిటీ, సో వాళ్ళకి సంబంధించి కూడా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ సరిగా లేవు, సో ఈ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అన్నది దానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, ఇందాకే అన్నామే లా మెడిసిన్ కాకుండా మిగిలిన అన్ని రెగ్యులేటర్స్ని కలిపి సింగిల్ రెగ్యులేటర్గా చేస్తామన్నారే, సో అది ఇక్కడ ప్రపోజల్ ఉందన్నమాట. నెక్స్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఏంటి, ఇక్కడ మనకి అన్ని ఎంట్రన్స్ టెస్ట్లకి, అన్ని ఎంట్రన్స్ టెస్ట్లకి వివిధ రకాలైనటువంటి టెస్టింగ్ వీళ్ళు ఉండకుండా ఒకే టెస్టింగ్ ఏజెన్సీ ఉండడము. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, అంటే ఒక క్లాస్లో ఇప్పుడు ఒక హాఫ్ ఇయర్ ఇక్కడ చదివారండి, ఇంకొక హాఫ్ ఇయర్ వేరే చోటుకి మారాలి, సో అక్కడ వచ్చిన మార్క్స్ అవన్నీ మరి ఎట్లా, క్రెడిట్స్ ఎలా యాడ్ అవ్వాలి, దానికోసం ఒక ఆన్లైన్ పోర్టల్. ఈచ్ స్టూడెంట్కి ఆన్లైన్ క్రెడిట్స్ అన్నీ ఒక చోటు ఉంటాయి, వాళ్ళు వేరే ప్లేస్కి మారినా సరే ఆ క్రెడిట్స్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగన్నమాట. దాంతోపాటు ఇన్నోవేషన్ని పెంచేందుకోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దీన్ని ఆల్రెడీ మనకి ఈ క్యాబినెట్ ఆమోదించింది, వీటిని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందాక టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఒక స్పెషల్ యూనిట్ని తీసుకొని వస్తారన్నామే, దానికోసం నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేటటువంటి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. సో వీటితో పాటు ఓవరాల్గా డిజిటల్ డివైడ్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. మరి డిజిటల్ డివైడ్ని తగ్గించడం కోసం స్పెషల్గా ఏమేమి మెజర్స్ తీసుకున్నారో ఒకసారి ఇక్కడ గమనించండి. స్పెషల్ మెజర్స్ ఏంటి అని ఇదిగో అండర్లైన్ చేయను, హైలైట్ చేస్తాను, చూస్తూరండి. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నది టెక్నాలజీని అన్ని లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి, అంటే ఎడ్యుకేషన్లోనూ, టీచర్ ఎడ్యుకేషన్లోనూ, ఫినాన్షియల్ సపోర్ట్కి సంబంధించి ఇలా అన్నిట్లోనూ టెక్నాలజీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేది తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా లెర్నింగ్ని పెంచుకోవడానికి దీన్ని వాడుకోవాలి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిజిటల్ కంటెంట్, కెపాసిటీ బిల్డింగ్, వీటన్నిటినీ పెంచడం కోసం ఒక స్పెషల్ యూనిట్ని సెటప్ చేయడము, టెక్నాలజీని క్లాస్ రూమ్ ప్రాసెస్లో, అన్ని క్లాస్ రూమ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవడము, టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కంపల్సరిగా ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కదా టెట్ అని ఇవన్నీ, సో అవన్నీ బదులు ఒకే డిగ్రీ, 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ని తీసుకొని వస్తాం. 2030 కల్లా అది మినిమం క్వాలిఫికేషన్ అవుతుంది అని చెప్తున్నారు. ఫినాన్షియల్ సపోర్ట్, ఎవరైతే సోషల్గా ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి మెరిటోరియస్, గమనించాలి అందరికీ కాదండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ
సోషో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు ఈబీసీస్ అంటారు. సో వాళ్ళందరికీ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని స్కాలర్షిప్స్ ఇవ్వమని ఎంకరేజ్ చేస్తాం, ఫోర్స్ చేయరు, మ్యాండేటరీ కాదు, ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే టెక్నికల్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉందనుకోండి, ఓన్లీ వాళ్ళు ఇంజనీరింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా వివిధ రకాల కోర్సులని ఆఫర్ చేసేలాగా వాటిని ఎంకరేజ్ చేస్తాము అని చెప్తున్నారన్నమాట. వాటిని మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా మారుస్తాము, అది ఇక్కడ చెప్పినటువంటిది అన్నమాట. ఫీచర్స్ అర్థమైనాయా? ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో అర్థమైనాయా? సో దీన్ని మీరు వీలైతే స్క్రీన్ షాట్ రూపంలో సేవ్ చేసుకోండి, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందాక చదువుకున్నామా అవన్నీ ఒకసారి నోట్ చేసైనా మీరు పెట్టుకోవచ్చండి. ఇక్కడ టైప్ చేసిన కంటెంట్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్ గురించి. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాం, రాజస్థాన్ క్రైసిస్ అన్న దాని గురించి చదువుకుంటాం. మీకు గుర్తుందా, దీన్ని ఆల్రెడీ మనము లాస్ట్ 1 వీక్ నుంచి చదువుతూనే ఉన్నాం. సో మనం ఏం చేయాలి, ఓవరాల్గా ఇష్యూకి సంబంధించినవన్నీ ఒక చోట రాసుకుంటూ ఉండాలి, అంతేనా అండి? ఓవరాల్ ఇష్యూకి సంబంధించిన విషయాలన్నీ ఒకచోట రాసుకుంటూ వెళ్తూ వచ్చే కొద్దీ మనకి క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే. ఆల్రెడీ మనం యాంటీ డిఫెక్షన్ లా అనే దాని గురించి చదువుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటిది దాని యొక్క పర్పస్ ఏంటో చదువుకున్నాము. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి క్యుహోతో హోలోహన్ అనేటటువంటి కేసు ఏంటో చూసాము, దాంట్లో ఏ విధంగా డిస్క్వాలిఫికేషన్ చేస్తారో చూసాము. ఇవన్నీ చదువుకున్నవే కాబట్టి మీరు లాస్ట్ 1 వీక్లో వీడియోస్ చూడకుంటే ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోండి, లేదు లాస్ట్ 1 వీక్ కూడా మేము రెగ్యులర్గా చూస్తూ వచ్చాము అంటే అక్కడ మీరు చదువుకుంటే ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సరే, ఇప్పుడు అక్కడ అసలు విషయం ఏంటో చూద్దాం. పొలిటికల్ క్రైసిస్ ఏంటి? కొంతమంది మెంబర్స్, మేము ఈ మాకు ఈ పార్టీ మీద మాకేం ఇబ్బంది లేదు, ఆ పార్టీకి ఇప్పుడు ఎవరైతే ఆ పార్టీ తరఫున ఎవరైతే చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మాకు అంత నమ్మకం లేదు, వాళ్ళు చేసే పనులు మాకు నచ్చట్లేదు, మాకు డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉంది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో. సో డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉంది అని చెప్పడం జరిగింది. అలాగ వాళ్ళు మీటింగ్కి పిలిచినా దానికి రాలేదు. సచిన్ పైలట్ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో, అతను డిప్యూటీ సీఎంగా ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు అతన్ని తీసేశారు డిప్యూటీ సీఎంగా, డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది ఉంది అన్నారు. అయితే కాంగ్రెస్ ఏమంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుని వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేదానికి తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నారు అన్నది క్రిటిసిజం. దాంతో మీటింగ్కి పిలిచారు, వీళ్ళేమో మీటింగ్కి వెళ్ళలేదు. అంటే పార్టీ అధిష్టానం మీటింగ్కి పిలిచినా మీరు రాలేదంటే దాని మీనింగ్ ఏంటి? మీరు పార్టీకి ఉండేటటువంటి అధికారాలని వీటిని మీరు వినియోగించుకోవట్లేదు అని చెప్పి. సో వీళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా వెళ్ళి ఎవరిని అడిగారు, స్పీకర్ని అడిగారు, స్పీకర్ని. సో స్పీకర్ గారు, మీరు వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి యాంటీ డిఫెక్షన్ లా కింద అని. స్పీకర్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్ నోటీసెస్ అనేవి పంపించడం జరిగింది, అంతేనా? డిస్క్వాలిఫికేషన్ నోటీసెస్ అనేవి పంపించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి అలా ఎలా అవుతుంది, మేమేమన్నా మీటింగ్కి రామన్నాం కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఓటింగ్కి రావమనలేదు కదా. సో నోటీసెస్ పంపించడంలో ఎంతవరకు మరి అది కాన్స్టిట్యూషనల్, మా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఏమవుతుంది అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దీన్ని కొన్ని రోజులు స్టే ఇవ్వడం జరిగింది స్పీకర్ యొక్క డెసిషన్ మీద. హైకోర్టు అసలు నువ్వెవరు, హైకోర్టు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అన్నట్టుగా స్పీకర్ ఇప్పుడు హైకోర్టుని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు హైకోర్టు కాదు కదా, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన అన్ని పవర్స్ స్పీకర్కే ఉంటాయి కదా, మరి మీరెవరు అని అన్నారు. సో ఇలా జరుగుతూ ఉన్న టైంలో మధ్యలో వీళ్ళంతా వెళ్ళి గవర్నర్ని అప్రోచ్ అయ్యారు. ఎవరు, చీఫ్ మినిస్టర్ వీళ్ళు, గవర్నర్ గారు మీరు మాకు సభని మీట్ అయ్యేలాగా చేయండి, సభ కన్వీన్ అయ్యేలాగా చేయండి, మేము కాన్ఫిడెన్స్ ఓట్ లేదా ట్రస్ట్ ఓట్ అనే దానికి వెళ్తాము,
వెళ్ళి మా బల నిరూపణ చేసుకుంటాము అన్నారు. గవర్నరా ఇప్పుడు ఏంది అది ఇది అంటూ డిలే చేస్తూ వచ్చిన మళ్ళీ క్రిటిసిజం. గవర్నర్ని అపాయింట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, అక్కడున్న పార్టీ వేరు కాబట్టి గవర్నర్ ఒప్పుకోవట్లేదు అని అన్నారు. కానీ గవర్నమెంటు ఎవరి యొక్క ఆదేశాల ప్రకారం పనిచేయాలి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెయిన్ చెప్తున్నా సరే గవర్నర్ వినలేదేంటి అంటే, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పవర్స్కి వ్యతిరేకమనే కదా. ఇక్కడేమో స్పీకర్ పవర్స్కి హైకోర్టు పవర్స్కి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పవర్కి గవర్నర్ పవర్కి ఇంకొక క్రైసిస్ వచ్చింది. అయితే రీసెంట్గా గవర్నర్ సరే మీరు కండక్ట్ చేసుకోండి ట్రస్ట్ ఓట్ని, కాకపోతే COVID-19కి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మీరు కండక్ట్ చేసుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట. ఇది అక్కడ జరుగుతూ ఉన్నటువంటిది. ఇదంతా వెళ్ళి సుప్రీంకోర్టులో పడింది. సుప్రీంకోర్టులో ఏమని, స్పీకర్ నాకే కదా పవర్స్ ఉన్నాయి అని, హైకోర్టు లేదు మేము కూడా చూడొచ్చు కదా అని. సుప్రీంకోర్టు హైకోర్టు నువ్వు గమ్ముగుండు, నేను చూసుకుంటాను ఇంక ఇక్కడి నుంచి, ఇదేం చిన్న విషయం కాదు, వాళ్ళని ఎలా పడితే అలా డిస్క్వాలిఫికే ఎలా చేస్తారు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లము, ఇది ఒక డెమోక్రసీకి సంబంధించిన ప్రాబ్లము అని చెప్పి ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి. ఇది అక్కడ రాజస్థాన్లో జరిగింది. ఆల్రెడీ మీరు ఒకటి విషయం గమనించాలి, నేను ప్రతిదీ మొదటి నుంచి చెప్పుకుంటూ వెళ్ళాననుకోండి, ప్రతిదాన్ని ఫస్ట్ నుంచి మొత్తం అంతా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్తే టైం పడుతుంది. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ రిపీట్ చేశాను, కానీ ఇదే విషయాన్ని మీకు నేను 4 రోజుల క్రితం ముందే చెప్పున్నాను. సో ప్రతి విషయాన్ని మనం ఇలాగ రిపీట్ చేయలేం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ రండి, లేదా ప్రతి వీడియో కింద టైం స్టాంపింగ్ ఉంటుంది మీకు. ఒక్కొక్కసారి డిలే అవుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ కనుక అప్లోడ్ చేస్తే లేట్గా మార్నింగ్ టైం స్టాంపింగ్ పెడుతుంటారు. సో టైం స్టాంపింగ్ ఖచ్చితంగా ప్రతి వీడియోకి ఉంటుంది, మేబీ డిలేతో ఉండొచ్చేమో, కానీ టైం స్టాంపింగ్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళి ఆ టైం స్టాంపింగ్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ మాత్రమే మీరు చూసుకోవచ్చు, అలాగైనా ప్రయత్నించండి. సరే ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి, వాటి గురించి మనం చదవాలి. ఒకటి కిహోతో హోలోహన్ వర్సెస్ జచిల్లు అనేటటువంటి కేసు. ఈ కేసులో ఏం చెప్తుంది, స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా, 10th షెడ్యూల్కి సంబంధించి స్పీకర్కే పవర్స్ ఉన్నాయి, ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అన్నారు. సో ఇప్పుడు స్పీకర్ ఏమంటారు, నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు కదా, నేను వాళ్ళకి నోటీసులు మాత్రమే కదా పంపించింది, మీరెందుకు అతి ఉత్సాహంతో ఉన్నారు అని హైకోర్టును అడిగింది. అయితే ఎక్సెప్షనల్ కేసెస్లో తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇది ఎక్సెప్షనల్ కేసుగా మేము పరిగణిస్తాము అన్నారనమాట. సో అందువల్ల ఈ కేసు మనకి న్యూస్లో ఉంది. 2 కేసు వచ్చేటప్పటికి ఇదిగో ఆర్టికల్ 174 కింద రాజ్యాంగంలో గవర్నర్ సమ్మన్ అంటే ఏంటి, పిలవడము అని, సభకి అందరు రండి అన్నట్టుగా పిలవాలన్నమాట లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి. కానీ గవర్నర్ ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద పనిచేస్తారు, గవర్నర్ అడ్వైజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద పనిచేస్తారు. సో వీళ్ళేమంటారు, మేము గవర్నర్ని అడుక్కోవడం ఏంటి, మేము అడ్వైజ్ ఇచ్చాము గవర్నర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ కేసు ఉందన్నమాట, అదేంటి, నబం రబియా వర్సెస్ బమాంగ్ ఫెలిక్స్ అనేటటువంటి కేసు. ఇది నార్త్ ఈస్ట్లో జరిగినటువంటి కేసు అండి. దీంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఆదేశాల ప్రకారమే గవర్నర్ పనిచేయాలి అని చెప్పడం జరిగిందన్నమాట. సో గవర్నమెంట్ అనేటటువంటిది గవర్నర్కి అడ్వైజ్ ఇస్తే, క్యాబినెట్ అనేది అడ్వైజ్ ఇస్తే దాని ప్రకారం గవర్నర్ పిలవాలి అని. సో ఇక్కడ పిలవకపోవడంతో చాలా కాంట్రవర్సీ కొన్ని రోజులైంది. ఆ తర్వాత గవర్నర్ ఓకే అనడంతో ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు ఈ 2 కేసులు గుర్తుపెట్టుకుంటారు కదా, రాజస్థాన్ క్రైసిస్కి సంబంధించి ఈ 2 ఇంపార్టెంట్ కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. కిహోతో హోలోహన్ కేసు వచ్చేటప్పటికి స్పీకర్ యొక్క పవర్స్కి సంబంధించి, నబం రబియా కేసు వచ్చేటప్పటికి గవర్నర్కి సంబంధించిన పవర్స్కి సంబంధించి మీరు ఆన్సర్ రైటింగ్లో ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి అపెక్స్ కౌన్సిల్ యొక్క మీటింగ్ అనేటటువంటిది 5 ఉంది అని చెప్తున్నారు. దీన్ని మనం పాలిటీలో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అన్న దాని కింద చదువుకుంటాము. దీని కింద మనం ఏమేమి చదువుకోవాలి, ఒకసారి మీరు నదీ జలాల ఒప్పందం అన్న దాని కింద
కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ప్రకారం ఈ నదీ జలాల ఒప్పందం ఉంది? ఇవన్నీ నాకు తెలుసండి, తెలియక మిమ్మల్ని చూడమని చెప్పట్లేదు. మీరు ఒకసారి రీసెర్చ్ చేయాలి, మీరు ఒకసారి చదవాలి. రీసెర్చ్ ఏం లేదు దీంట్లో. ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ప్రకారం నదీ జలాల ఒప్పందానికి సంబంధించి కాంట్రవర్సీ అనేటటువంటిది ఉంది అని మనకి తెలియాలి, రైట్? నెక్స్ట్, ఏ నదీ జలాల ఒప్పందాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ అనేవి అపాయింట్ చేయబడి ఉన్నాయో చదువుకోవాలి. ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నది ఇది లోకల్ న్యూస్ నుంచి తీసుకున్నాను కాబట్టి డీటెయిల్గా చెప్పట్లేదండి, లోకల్ న్యూస్ నుంచి తీసుకున్నాను. టీఎస్ మరియు ఏపీ ఈ రెండింటి మధ్యలో కృష్ణా నదీ జలాల ఒప్పందానికి సంబంధించి కాంట్రవర్సీ జరుగుతుంది, దానికి సంబంధించిన ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉంది, దానికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్, అంటే మనకి విభజన జరిగినప్పుడు ఒక అపెక్స్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో. సో అది మీట్ అవ్వబోతుందని చెప్తున్నారు. సో ఎవరైనా ఏపీ టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీని గురించి డీటెయిల్డ్గా చదువుకోండి. మిగిలిన స్టూడెంట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామంటే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ప్రకారం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనే వాటిని చూస్తారు, ఏ ట్రిబ్యునల్స్ అనేటటువంటి ఉన్నాయి అని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నేపాల్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్ గురించి, నేపాల్లో ఏ విధమైనటువంటి పొలిటికల్ క్రైసిస్ ఉంది అన్నటువంటి దాని గురించి, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ నేపాల్ అని చదువుకుంటున్నాము. ఇక్కడ ఏంటి, అక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కేపీ ఓలీ అన్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్కి అగెయిన్స్ట్గా చాలామంది స్టూడెంట్ ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళ పొలిటికల్ పార్టీ వాళ్ళే ఇంక నువ్వు దిగిపో అయ్యా చేసింది చాలు అంటున్నారు. అంటే కరోనా వైరస్కి సంబంధించి కానివ్వండి, ఆ టైంలో మేనేజ్మెంట్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్గా కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, నువ్వు దిగిపో అన్నట్టుగా అందరూ అడుగుతున్నారన్నమాట కేపీ ఓలీని. సో అక్కడ క్రైసిస్ అనేటటువంటిది ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే క్రైసిస్ అనేటటువంటిది ఉందో మనకి ఇండియాలో కేపీ ఓలీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చైనాతో క్లోజ్గా ఉండడము, ఇండియాకు సంబంధించి బార్డర్ డిస్ప్యూటు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొని వచ్చి బార్డర్ చేంజ్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఆయన నేతృత్వంలోనే జరిగాయి. సో మరి ఇలాంటి టైంలో ఆయన పోతే మంచిదే అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రాకుండా ఉండే విధంగా పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వీళ్ళు తీసుకోవాలనుకుంటారో, సో అక్కడ మరి పవర్ ట్రాన్స్ఫర్ పీస్ఫుల్గా జరగాలి. కానీ అక్కడ కూడా విభజన పాలిటిక్స్ అనేటటువంటి విభజన రాజకీయాలు, ఎథ్నిసిటీని బేస్ చేసుకొని రకరకాలుగా పోలరైజేషన్, ప్రజల్ని విడగొట్టి దాని నుంచి పవర్కి రావడం, పోలరైజింగ్ సొసైటీలో పోలరైజింగ్ అనేది చేస్తూ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇలా పొలిటికల్ క్రైసిస్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతూ వస్తే అక్కడ ఉన్నటువంటి పీస్ మరియు ఈ ఇంటిగ్రిటీకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంట్లో ఇండియాకి ఏం సంబంధం అంటే, ఇండియా ఇక్కడ ఉండేటటువంటి శాంతి ప్రక్రియను బట్టే ఇండియాలో కూడా ఇండియా నేపాల్ రిలేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది, కాబట్టి మనకి ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, దీన్ని హెల్త్ కేర్ అన్నటువంటి దాంట్లో చదువుతాము. ఇక్కడ మూడు పాయింట్స్ చెప్తున్నారండి. దానికంటే ముందు ఏం చెప్తున్నారు, బ్రెజిల్, యుఎస్ఏ, మన ఇండియా, ఈ మూడు ఒక లీగ్లో ఉన్నాయి, అన్ని కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సో మనము ఈ కంట్రీస్ని ఆదర్శంగా తీసుకోకూడదు, మన హెల్త్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, హెల్త్ కేర్కి సంబంధించి ఇనీక్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఇనీక్వాలిటీస్ని అసమానతలు అంటాం, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో యూనివర్సలైజేషన్ తీసుకొని రావాలి. నెక్స్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొని రావాలి. ఈ మూడు తీసుకొని వస్తే మళ్ళీ ఇలాంటి క్రైసిస్ని మనం ఫేస్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు అంటే అయిపోయింది, ఆల్రెడీ క్రైసిస్ వచ్చేసింది, దీన్ని మనము ఇప్పటికిప్పుడు తగ్గుమాణిగించలేము. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి ఇంత పెద్ద ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ త్రీ ప్రిన్సిపల్స్ని తీసుకొని వచ్చేసి హెల్త్ సెక్యూరిటీ, అందరికీ కూడా హెల్త్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. బ్రెజిల్, యుఎస్ఏని కాదు మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది, మన ఇండియాకున్న ప్రాబ్లమ్స్ని ఇండియన్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది, హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అని. ఇలాంటి పాయింట్స్ మీరు ఆన్సర్ రైటింగ్లో చాలా యూజ్ అవుతాయండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు ఫ్రేజెస్ ఇలాగ ఒక ట్రయాంగిల్ లాగా మీరు రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సైబర్ ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతూ ఉంది.
ఈ సైబర్ ఇన్సెక్యూరిటీని ఏ విధంగా అడ్రస్ చేయాలి అన్నటువంటి దాని గురించి. ఇదిగోండి, డిజిటల్ వరల్డ్ని ఏ విధంగా షేప్ చేయాలి, సైబర్ సెక్యూరిటీని ఏ విధంగా అడ్రస్ చేయాలి అన్న దాని గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేశారు. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూస్లో సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ సిస్టమ్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పదం ఉందండి, ఆ పదం పేరే సైబర్ స్పేస్. ఇప్పుడు ఇంటర్నెట్ స్పేస్ అనేటటువంటిది సైబర్ స్పేస్ అని అంటాం. సైబర్ స్పేస్ అనేటటువంటిది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, టీఎస్కి సపరేట్గా అట్లుందా, లేదు, అందరికీ కామన్ రిసోర్స్ అన్నమాట. అందుకే సైబర్ స్పేస్ని మనం గ్లోబల్ కామన్స్ అని అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, పదాలన్నీ గమనిస్తూ రండి. గ్లోబల్ కామన్స్ అంటాము, సైబర్ స్పేస్ అనేటటువంటిది గ్లోబల్ కామన్స్ అంటామన్నమాట. సో దీంట్లో నెట్వర్క్స్, రకరకాలైనటువంటి నెట్వర్క్ కానివ్వండి, ఫిజికల్ సిస్టమ్స్ అనేటటువంటి ఉన్నాయి, వీటన్నిటి యొక్క సెక్యూరిటీనే సైబర్ సెక్యూరిటీ అని అంటాం. మరి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా థ్రెట్స్ అనేటటువంటివి ఉన్నాయి, సైబర్ థ్రెట్స్ అనేటటువంటివి పెరుగుతూ వస్తున్నాయన్నమాట. ఇలాంటి కంటెక్స్ట్లో మరి ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి, ఇండియా అసలు ఏ విధమైనటువంటి మెజర్స్ని తీసుకుంటుంది అన్నట్టుగా మనం ఇక్కడ చూడాలన్నమాట. ఇక్కడ గమనించండి, ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంటో, ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అన్నటువంటి చట్టం అనేటటువంటిది ఉంది. ఐ4సి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాము. టెక్ సాగర్ అనేటటువంటిది అన్నమాట, ఓవరాల్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ ఏంటి మనం సైబర్ సెక్యూరిటీని ఎదుర్కోవడానికి. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అని ఐటీ యాక్ట్ని ఇక్కడ రాసేసాము ఆల్రెడీ. సైబర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ, ఇక్కడ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేటటువంటిది ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది క్రిటికల్ ఇన్ఫర్మేషన్. సో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సపరేట్ సెంటర్ అనేటటువంటిది ఉంది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, సైబర్ స్వచ్ఛత కేంద్రాస్ అని, నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి స్పెసిఫిక్గా హోమ్ అఫైర్స్లో సపరేటెడ్ ఒక డివిజన్ని తీసుకొని రావడము, సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేసేందుకు ఒక పోర్టల్ తీసుకొని రావడము, క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ని తీసుకొని రావడము, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మాక్ డ్రిల్స్ అవన్నీ కండక్ట్ చేయడము, ఇవన్నీ లోకల్గా డొమెస్టిక్ మెజర్స్. కానీ ఇందాక ఏమన్నాము, సైబర్ సెక్యూరిటీ అన్నటువంటిది గ్లోబల్ ఇష్యూ, గ్లోబల్ కామన్స్. సో గ్లోబల్ లెవెల్లో మరి మనం చర్యలు తీసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ ఉంది, ప్రస్తుతానికి ఏమీ లేవే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. సో యుఎన్తో కలిసి తీసుకోవాలి. సో మల్టీలేటరల్గా మనం అన్ని దేశాలు కలిసి మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతూ ఉన్నాయి. డేటా థెఫ్ట్ కానివ్వండి, ప్రైవసీ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ వాటన్నిటినీ అడ్రస్ చేయడంలో ఇండియా అనేది ప్రైమరీ రోల్ని ప్లేస్ చేయాలి. ఎందుకని, ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో ఇండియాకి సైబర్ యూజర్స్ చాలామంది అయ్యారు. థ్రెట్స్ వల్ల మనకు వచ్చేటటువంటి ఎకనామిక్, సోషల్, స్ట్రాటజిక్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో అందువల్ల మనము దీనికి సంబంధించి మంచి మెజర్స్ అనేవి తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, స్పీషీస్ తగ్గిపోతూ వస్తున్నాయి, డిసీజెస్ పెరుగుతూ వస్తున్నాయి అంటున్నారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అన్నదాని కింద చదువుకుంటాం. బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్యాన్ని ఎందుకు కాపాడాలి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అని చదువుకుంటాం. మనకి ఈ కరోనా వైరస్ అనేటటువంటిది, ఈ దీని నుంచి వచ్చినటువంటి COVID-19 వచ్చేటప్పటికీ జూనోటిక్ డిసీజ్ అని అంటాము, అవునా. జూనోటిక్ అంటే జంతువుల నుంచి వ్యాప్తించేటటువంటి డిసీజ్నే జూనోటిక్ డిసీజ్ అని అంటాము. కరోనా వైరసే కాదు, ఇంతకుముందు మనం చూసుకుంటే ఎబోలా కానివ్వండి, నిపా కానివ్వండి, ఇలాగ చాలా వ్యాధులు మనకి జంతువుల నుంచి వ్యాప్తిస్తూ ఉన్నాయి. ఎందుకని, ఎస్పెషల్గా వైల్డ్ యానిమల్స్, మనం ఇంట్లో పెంచుకునే వాటి నుంచి కాదు, వైల్డ్ యానిమల్స్ నుంచి వస్తున్నాయి. మరి వైల్డ్ యానిమల్స్ని మనము ఫారెస్ట్ ప్రాంతంలో ఉంటే ఫారెస్ట్లను నరికి వేయడం కానివ్వండి, లేదా వాటిని మీట్ కోసం వాటి కోసం వాడుకోవడం కానివ్వండి, ఇలాంటి రకరకాల మన యాక్టివిటీస్ వల్లే కదా వైల్డ్ యానిమల్స్తో కాంటాక్ట్ పెరిగింది. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి, వైల్డ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇండియాలో మనకు ఆల్రెడీ రకరకాల చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి,
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. సో అది ఇల్లీగల్ ట్రేడ్ని, కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్, కొన్ని కొన్ని యానిమల్స్ని ట్రేడ్ చేయడాన్ని అసలు ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది. దాంతోపాటు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ లేదా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అని ఉంది, అది కూడా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అని అంటాము. సో ఇవి ఇంటర్నేషనల్ టార్గెట్స్ అన్నమాట, వీటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ అనేటటువంటిది ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వీటన్నిటితో పాటు మనకి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అని ఉన్నాయి. సో వాటిని లోకల్ కమిటీస్, వీటిని ఇంప్లిమెంటేషన్ లేదు, పేరుకైతే ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ లేదు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బయోడైవర్సిటీకి సంబంధించి అవేర్నెస్ని పెంచాలి, లిటరసీ పెంచాలి. ఎకోసిస్టమ్కి సంబంధించి ఇంటిగ్రిటీ అనేటటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఈఐఏ, వీటిని రెగ్యులర్గా ఉండేలాగా చూసుకోవడము, వీటిని చేసుకుంటే మనం బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి జూనోటిక్ డిసీజెస్ అనేవైతే అంటున్నామో వాటిని వ్యాప్తించకుండా చర్యలు తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఫ్యూచర్ పాండమిక్స్, ఇప్పుడు పాండమిక్ వచ్చేసింది చూస్తున్నాం కదా ఎంత నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో, సో ఫ్యూచర్ పాండమిక్స్ అయినా సరే మనము వీటినైనా అడ్రస్ చేయగలము అని. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఉన్న ఈ పారాగ్రాఫ్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ అని ఉన్నాయి, వీటిని మనము ఐచి టార్గెట్స్, ఐచి అనేటటువంటి ప్లేస్లో బయోడైవర్సిటీకి సంబంధించి, ఐచి అనేటటువంటిది జపాన్లో ఉంది, దీనికి సంబంధించి ఇది గ్లోబల్ గోల్స్ అన్నమాట, వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేషనల్ బయోడైవర్సిటీ గోల్స్ అనేవి తీసుకున్నాము. సో అవి ఇవన్నీ మీకు తెలియాలి. బయోడైవర్సిటీ అన్న చాప్టర్ని మీరు ఎన్విరాన్మెంట్లో చదువుంటే ఇవన్నీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటాయన్నమాట, ఒకసారి జాగ్రత్తగా గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రొటెస్ట్ చేయడము అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది, ఐక్యరాజ్య సమితి. దీన్ని పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటి దాంట్లో చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తే యుఎస్ఏలో ప్రొటెస్ట్లు అనేవి బాగా హ్యూజ్గా జరుగుతూ ఉన్నాయి, హాంకాంగ్ లాంటి సిటీస్లో ప్రొటెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏది ఈ కరోనా టైంలో, ఇంతకుముందు చాలా ప్లేసులు ఎప్పుడూ ప్రొటెస్ట్లు ఎక్కడో చోటు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పింది, ఇదిగో ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఏదైతే ఇంటర్నేషనల్ కోవెనెంట్, దేనికి సంబంధించి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్కి సంబంధించి, దాంట్లో ఉండేటటువంటివి మనకి ఆర్టికల్ 21 అన్నటువంటిది పీస్ఫుల్ అసెంబ్లీ. ప్రొటెస్ట్లు చేయొచ్చు పీస్ఫుల్గా, పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అన్నటువంటివి చేయొచ్చు, అదొక ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. మనకు కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పీస్ఫుల్ అసెంబ్లీ అన్నటువంటిది ఫండమెంటల్ రైటే అండి, కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఎస్, పీస్ఫుల్గా అసెంబ్లీ అవ్వచ్చు, కానీ నేషనల్ సెక్యూరిటీని, ఇంటిగ్రిటీని, లా అండ్ ఆర్డర్ని, వీటిని థ్రెటన్ చేసేలాగా ఉండకూడదు అని. మనకేమో మన రాజ్యాంగంలోనే పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనేవి అలో చేయడం జరిగింది. సో అవి ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలామంది ఇలాంటి ప్రొటెస్ట్లని క్రాక్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అదొక ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ అన్నది చెప్పడం జరిగిందనమాట, ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఉందే ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఇక్కడ మనకి ఆర్టికల్ 21 దేంట్లో, మన రాజ్యాంగంలో కాదు ఇక్కడ చెప్తున్నది, ఈ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కోవెనెంట్లో చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏఐఐబీ. ఏఐఐబీ అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటాము. ఈ ఏఐఐబీ అనేటటువంటిది, మేము ఇండియా యొక్క ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎకనామిక్ వ్యూ నుంచి మాత్రమే చూస్తాము అని చెప్తుంది. అదేంటి అసలు, ఏంటి అక్కడ చూద్దామా, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూద్దాము, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న కంటెక్స్ట్లో చూస్తాము. ఇక్కడ ఇంతకీ ఏఐఐబీ అంటే ఏంటో మనకు తెలియాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం చూద్దాము. దీనికి సంబంధించి దీంట్లో అసలు మెంబర్స్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అవి మనం చూడాలి. ఏఐఐబీ అన్నటువంటిది ఒక బ్యాంక్ అండి, ఆ బ్యాంకుకి సంబంధించి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాటిలో ఇండియా ఉందా లేదా, దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటి, దీంట్లో ఇండియా ఎంతవరకు బెనిఫిట్ పొందడం జరిగింది, ఇవి మనం చూద్దాం రైట్. ఇక్కడ ఒకసారి చూడండి,
ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నమాట. ఇదొక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. ఇదేం చేస్తుంది, స్పెసిఫిక్గా పేర్లోనే చూసారా, ఏషియాలో సోషల్ మరియు ఎకనామిక్ అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉండాలి అని చెప్తూ 2016లో దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. 102 దేశాలు అనేటటువంటివి దీంట్లో ఉన్నాయి. చైనా దీంట్లో మేజర్ మెంబర్ అన్నమాట. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క ప్రైమరీ ఎయిమ్, ఏషియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటివి. దీని కింద ఇంటర్ కనెక్టివిటీ అనేది తీసుకొని రావాలి ఏషియా మొత్తంలో అన్నట్టుగా తీసుకొచ్చారు. సో కొంతమంది ఏం చెప్తారంటే, ఈ ఏఐఐబి అనే దాన్ని చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటటువంటి ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బ్యాంక్ తీసుకొని వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏఐఐబి లోన్స్ ఇచ్చినప్పుడు మేము ఓన్లీ ఎకనామిక్ వ్యూ పాయింట్ని మాత్రమే చూస్తాము అన్నారు. అదేంటి, ఎందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, మాకు చైనా అనేది దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్, అయినప్పటికీ ఇండియా అనేది బిగ్గెస్ట్ రిసీవర్, దీని నుంచి ఫండ్స్ తీసుకున్న వాటిలో ఇండియా అనే బిగ్గెస్ట్ రిసీవర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇండియా అనేటటువంటిది ఫౌండింగ్ మెంబర్. ఈ పర్టికులర్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పటికి ఇండియా అనేది 57 మెంబర్స్తో ఇది మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ఇది సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ ఉందన్నమాట. చైనాకి దీంట్లో 26% షేర్ ఉంటే ఇండియా అనేటటువంటిది 7.62% ఉంది. ఇప్పటి వరకు ఇండియాకి $4 బిలియన్, ఈ పారాగ్రాఫ్ అంతా చదవండి, $4 బిలియన్ అమౌంట్ అనేటటువంటిది లోన్గా ఈ బ్యాంక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు లోన్స్ తీసుకున్న వాటన్నిటిలోనూ ఇండియా అనేదే ప్రైమరీ కంట్రీ అన్నమాట. సో 87 ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు 24 కంట్రీస్లో మరి దీన్ని ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా అనేటటువంటిది ఫస్ట్ మేజర్ కంట్రీ దీని నుంచి లోన్స్ తీసుకున్న వాటిలో, అయితే టర్కీ అనేటటువంటిది సెకండ్ మేజర్ కంట్రీగా ఉంది అని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చెప్తూ, మేము అపొలిటికల్, చూడండి ఇండియా చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పటికీ మేము పొలిటికల్గా ఏమీ చూడట్లేదు. ఇదిగో లేటెస్ట్గా కూడా మేము కరోనా వైరస్ని ఫైట్ చేయడానికి కూడా $750 మిలియన్ అనేటటువంటివి లోన్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు గల్వన్ వ్యాలీలో క్లాష్ జరుగుతూ ఉన్న టైంలోనే మేము ఇది ఇవ్వడం జరిగింది. సో మేము పొలిటికల్గా ఆలోచించము, ఓన్లీ మేము ఎకనామిక్ వ్యూ పాయింట్ నుంచి మాత్రమే ఆలోచిస్తాము అన్నట్టుగా ఏఐఐబికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ బేసిక్స్, ఇక్కడ ఏఐబి యొక్క ఫంక్షన్స్, దీంట్లో ఏ కంట్రీ ప్రైమరీ కంట్రీ, ఏది ఎక్కువ లోన్స్ తీసుకుంటుంది, ఇండియా. సెకండ్ హైయెస్ట్ లోన్స్ తీసుకునేది ఏది అంటే టర్కీ. దేనికి ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంది అంటే చైనా. సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరు ఈ బ్యాంక్లో అంటే ఇండియా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో చదువుకుంటామండి. ఇండియా అన్నది 5th హైయెస్ట్ COVID-19 ఫెటాలిటీస్ అంటే మరణాలు. సో మరణాల సంఖ్యలో 5th హైయెస్ట్ కంట్రీగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఓవరాల్ కేసెస్లో చూస్తే 3rd కంట్రీ యుఎస్ఏ, ఆ తర్వాత బ్రెజిల్, ఆ తర్వాత ఇండియా. మరణాల సంఖ్యలో కూడా మన యొక్క కేసెస్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో 5th హైయెస్ట్ కంట్రీగా ఉంది అని చెప్తున్నారు. జస్ట్ ఇది ఒక అప్డేట్గా పెట్టుకోండి, ప్రతిరోజు మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. బట్ ట్రెండ్ ఏంటి, పెరుగుతుందా తగ్గుతున్నాయా కేసెస్, ఏ విధంగా మరణాల సంఖ్య ఉంది, ఇవన్నీ ట్రెండ్స్ అంటారు. ఆ ట్రెండ్స్ గుర్తిస్తూ రండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సిరలాజికల్ సర్వేకి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో సిరలాజికల్ మెథడ్ అని చదువుకుంటాము. లాస్ట్ సండే, మొన్న సండే మనము ఈ సిరలాజికల్ మెథడ్ అనేది ఏంటి, మీనింగ్ ఏంటో చదువుకున్నాము. ఈ సిరలాజికల్ సర్వే అనేది ఢిల్లీలో కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఢిల్లీలో సిరలాజికల్ సర్వే నుంచి మనకి ఏ విధమైనటువంటి రిజల్ట్ తెలిసింది? ఇప్పుడు ఇక్కడ ముంబైలో సిరలాజికల్ సర్వే నుంచి ఏ విధంగా మనకి ట్రెండ్స్ అనేవి తెలుస్తున్నాయి, అవి మనం ఇక్కడ చూడాల్సిన విషయాలండి. అసలు ఇంతకీ ఈ సిరలాజికల్ సర్వే ఏంటి, ఎవరు దీన్ని కండక్ట్ చేస్తున్నారు, అవి చూద్దామా. ఫస్ట్ ఒకసారి సిరలాజికల్ సర్వే అంటే ఏంటో గమనించండి. సిరలాజికల్ సర్వే అనేటటువంటిది పాపులేషన్ లెవెల్లో డిసీజ్ యొక్క ప్రివలెన్స్ ఎలా ఉంది అని చెప్తారు. ఇదేం చెప్తారు, మన బ్లడ్లో ఉండేటటువంటి స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేటటువంటివి ఈ వైరస్కి సంబంధించి ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తారు. సిరలాజికల్ సర్వేలో ఇమ్యునోగ్లోబ్యులిన్ అనేది
యాంటీబాడీస్. సో ఇమ్యునోగ్లోబులిన్ రిలేటెడ్గా ఎలీజా టెస్ట్, ఎలీజా అనేది బ్లడ్ టెస్ట్, ఎలీజా టెస్ట్ అనేటటువంటిది చేస్తారన్నమాట. దాన్ని బట్టి పాపులేషన్లో ఎంతవరకు ఈ వ్యాధి ఎక్స్పోజ్ అయి ఉన్నారు పాపులేషన్ అన్నటువంటిది చూడొచ్చు. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు మన ఇండియాలో? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటిది సీరోలాజికల్ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, సీరోలాజికల్ సర్వే అంటే ఏంటి? పాపులేషన్ లెవెల్లో శాంపిల్స్ని తీసుకొని యాంటీబాడీస్ ఎంతున్నాయి ఏంటి అని చూస్తారు. ICMR అనేది సీరోలాజికల్ సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. ఏమేమి రిజల్ట్ వచ్చింది? 0.73% పాపులేషన్ COVID-19కి దీన్ని ఎదుర్కొంటున్నారు. అడల్ట్ పాపులేషన్లో ఎక్కువ మందే మనకి అనుకున్న కేసుల కంటే ఎక్కువే ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది సీరోలాజికల్ సర్వే. ఇప్పుడు ఉన్నటువంటి వాటితో పోలిస్తే 20 times మోర్ కేసులు అనేవి ఉండొచ్చు అన్నట్టుగా ICMR చెప్పడం జరిగింది. అయితే ముంబైలో జరిపినటువంటి సీరోలాజికల్ సర్వే కానీ ఢిల్లీలో జరిపిన సీరోలాజికల్ సర్వేలో కూడా మనకి ఎక్కువ మంది పాపులేషన్ దీనికి ఎక్స్పోజ్ అయ్యారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి కేసులు పెరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది హర్డ్ ఇమ్యూనిటీ, గుంపుగా ఇమ్యూనిటీ అనేటటువంటిది వస్తే అదే సొల్యూషన్ అంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 50% పీపుల్కి వ్యాధి సోకితే మన హెల్త్ కేర్ సిస్టమ్ కానీ మన ఫినాన్షియల్ సిస్టమ్ కానీ తట్టుకునే సిచ్యువేషన్లో ఉందా? లేదు. సో అందుకే మనము మెడిసిన్, ఎఫెక్టివ్ మెడిసిన్, ఎఫెక్టివ్ వ్యాక్సిన్ వస్తే దాని మీద మనం డిపెండ్ అవ్వబోతున్నామన్నమాట. సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ అనేది టెలికామ్ సెక్టార్కి సంబంధించి కొంచెం స్లోగా వెళ్ళాలా, అంటే దాన్ని ఫోర్స్ చేయొద్దా అని. దేంట్లో? టెలికామ్ సెక్టార్ అనేటటువంటిది గవర్నమెంట్కి కొంత మనీని చెల్లించాల్సి ఉంది. దాన్ని అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అని అంటాము. సో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనేటటువంటిది ఏదైతే ఉందో, సో అది టెలికామ్ సెక్టార్కి సంబంధించి మనం ఏ విధంగా, మరి ఇప్పుడు వాళ్ళు లాస్లో ఉన్నారు కదా, మనం ఎంతవరకు స్ట్రిక్ట్గా వెళ్ళాలి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ అసలు ఈ AGR అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దామండి టెలికామ్ సెక్టార్కి సంబంధించి. మామూలుగా టెలికామ్ సెక్టార్ వచ్చేటప్పటికి స్పెక్ట్రమ్ అనేటటువంటిది, అంటే ఇప్పుడు సిగ్నల్ ఇదంతా మనకి ఎలా వస్తుంది, స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్, దీనికి సంబంధించి శాటిలైట్స్ని పంపిస్తారు. శాటిలైట్స్ నుంచి వచ్చే సిగ్నల్ అనేటటువంటిది గవర్నమెంట్ అనేటటువంటిది పంపించింది కాబట్టి స్పెక్ట్రమ్ని మినిస్ట్రీ ఆఫ్ టెలికామ్, దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అనేది అలకేట్ చేస్తుంది, ఆక్షన్ చేస్తుంది. చేసి ఎవరు ఎంతైతే మనీని చెల్లిస్తారో వాళ్ళకి స్పెక్ట్రమ్ని అలకేట్ చేసి, ఇదిగో మీకు ఇంత ఇస్తున్నాం, ముందుగా మీరు ఇంత కట్టాలి, మీకు ఎన్ని రోజులైతే లైసెన్స్ ఉంటుందో, లైసెన్స్ ఉన్నన్ని రోజులు మీకు వచ్చేటటువంటి రెవెన్యూ ఎంతైతే ఉంటుందో ఆ రెవెన్యూలో మాకు ఇంత పర్సంటేజ్ షేర్ ఇవ్వాలి అని చెప్తుంది. సో రెవెన్యూ షేరింగ్ మెథడ్లో మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఈ స్పెక్ట్రమ్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో లైసెన్స్ ఫీజుతో పాటు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ చెల్లించాలి. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ AGR వచ్చిందంటే గవర్నమెంట్కి లాభం, తక్కువ పర్సంటేజ్ ఆఫ్ AGR వచ్చిందంటే కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్కి లాభం. ఆపరేటర్స్, టెలికామ్ ఆపరేటర్స్ ఏమంటారు, ఇదిగో కోర్ రెవెన్యూ ఏదైతే కాల్స్ వీటి ద్వారా వస్తాయో వాటి నుంచి వచ్చిన రెవెన్యూని మాత్రమే మేము షేర్ చేస్తాము, అలా కాకుండా మాకు టెలికామ్ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్సెట్స్ మేము సేల్ చేసుకున్నా, మాకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన, లేదా స్క్రాప్ మెటీరియల్ నమ్ముకున్నా, దాని నుంచి అంతా మేము ఎందుకు ఇవ్వాలి? స్పెక్ట్రమ్ని యూజ్ చేసి మేము ఏదైతే బిజినెస్ చేస్తున్నాం దాని నుంచే ఇస్తామన్నారు. లేదు, ఇవన్నీ ఇవ్వాల్సిందే అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. 2003 నుంచి డిస్ప్యూట్ నడుస్తూ ఉంటే 2015 టెలికామ్ సెక్టార్కి సంబంధించి టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపలేట్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉంటుంది. ఇది వచ్చేటప్పటికీ నాన్ కోర్ సెక్టార్స్ అసలు ఎందుకండి వద్దు అంది, దాంతో వినలేదు. వినకుండా DOT అనేటటువంటిది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్లో ఇదిగో వీళ్ళు ఖచ్చితంగా అన్నీ కలిపి AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో అన్నీ వస్తాయి, ఓన్లీ కోర్ యాక్టివిటీయే కాదు నాన్ కోర్ యాక్టివిటీ కూడా వస్తుంది, ఈ TDSAT అనేటటువంటి దీని జడ్జిమెంట్ అనేటటువంటిది, దీని ఆర్డర్ అనేటటువంటి తప్పుగా ఉంది, అది పక్కన పెట్టేసేయండి అని సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు రకరకాల కంపెనీస్ మనీ చెల్లించాలి. చూడండి, రెవెన్యూ వచ్చేది భారతీ ఎయిర్టెల్కి ఇంత ఉంటే, వొడాఫోన్కి ఇంత. సో ఇవన్నీ ఎంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంది అని మనం చూస్తే వాళ్ళకి ముందుగానే డెట్టే ఎక్కువ ఉంది, రైట్, అప్పులే ఎక్కువ వస్తున్నాయి.
ఇప్పటికే అప్పుల్లో ఉన్నవి ఇంకెలా చెల్లించగలవు, ఎక్కడి నుంచి మనీని తెచ్చి చెల్లించగలవు అన్నది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. ఇదిగోండి, ఏ కంపెనీ ఎంత చెల్లించాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అని మనం ఇక్కడ చూస్తే, ట్రిపుల్ వ్యామీ, మూడు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఇప్పుడు. ఒకటి, ఈ ఏజీఆర్ పెనాల్టీస్ మొత్తం కట్టండి అన్నారు. దాంతోపాటు టెలికామ్ సెక్టార్లో చాలా తక్కువ టారిఫ్స్ వేయడంతో ఇప్పుడు జియో లాంటి కాంపిటీషన్ రావడము, చాలా కంపెనీస్ లోన్లు తీసుకున్నాయే వెనక్కి చెల్లించలేకపోతున్నాయి. సో ఏ కంపెనీస్ ఎంత చెల్లించాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ఈ ఏజీఆర్ని త్వరగా చెల్లించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మళ్ళీ ప్రస్తుతానికి పాపం చెల్లించలేరులే, తర్వాత చెల్లిస్తారంది. అదేంటి, నువ్వే కదా కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకొచ్చావు, నువ్వు ఇప్పుడు సాఫ్ట్ హ్యాండెడ్గా ఉంటానంటే నేను ఒప్పుకోను, ఖచ్చితంగా వీళ్ళు చెల్లించాలని మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మీరు కనుక ఇప్పుడు వీళ్ళతో కనుక మాట్లాడి చెల్లించుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు యొక్క ధిక్కరణ అవుతుంది, మీరు చెల్లించుకునేలాగా ప్రయత్నించండి అని చెప్పడం జరిగిందనమాట. అది ఏజీఆర్కి సంబంధించి. కాకపోతే ఇవి నష్టాల్లో ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి చెల్లించలేవు, ఏం చేయాలి అన్నదే మనం ఆలోచించాల్సిన విషయం. లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు అనేటటువంటిది యానిమల్స్ని సేవ్ చేయాలి, అలానే యానిమల్స్ క్రాప్స్ని పాడు చేస్తూ ఉంటే నష్టం కదా ఫార్మర్స్కి, రెండింటినీ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా, రెండింటినీ సేవ్ చేసుకునే విధంగా ఖచ్చితంగా చూడాలి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. యానిమల్స్ని ఇప్పుడు మనము కేరళ వీటిలో చూసినాం, కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ఇవి పెట్టి ఎలిఫెంట్ చనిపోవడం జరిగింది గుర్తుందా? సో దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ని చంపకూడదు, అలా నీ క్రాప్ లాస్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి హ్యూమన్సే ఎంక్రోచ్ అవుతున్నారు, హ్యూమన్సే ఫారెస్ట్ రీజన్లో వెళ్తున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డివైడ్స్ చేస్తున్నారు, అందువల్ల కదా యానిమల్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్కి వస్తున్నాయి. సో ఎంక్రోచ్మెంట్స్ని తగ్గించాలి అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే, ఒకసారి మీ ఎన్విరాన్మెంట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లేదా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి ఆ టాపిక్కి వెళ్ళండి. ఆ టాపిక్కి వెళ్ళి ఒక్కసారి దీని గురించి చూసుకొని రావాలి, రీజన్స్ ఏంటి, ఏం చేద్దాము ఇవన్నీ చూసుకోవాలి. దాంట్లో ఇక్కడ సీజేఐ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎక్స్ప్లోజివ్స్, జస్ట్ సౌండ్ చేసే ఎక్స్ప్లోజివ్స్, రబ్బర్ బుల్లెట్స్ వాడడము ఇలాంటివి చేయాలి, కానీ వాటిని హాని కలిగించేలాగా చంపేలాగా ఉండేవి వద్దు అన్నారు, అది గుర్తుపెట్టుకోండి. సరే, మరి మనము రైల్వేస్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, మెయిన్స్ క్వశ్చన్. దానికి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. ఇండియన్ రైల్వేస్ అనేది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవడం, దాన్ని అది చేసుకుంటే ఎలాగ రైల్వేస్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందో చెప్పండి అన్నారు. భారతదేశ రవాణా వ్యవస్థలో ఇదేంటి, ఇన్ ప్రత్యేకతలు, ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఏమవుతుందని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్లో ఇండియన్ రైల్వేస్ గురించి రాయొచ్చు, లేదా ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో రాయొచ్చు, కానీ బాడీలో స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక 3-4 లైన్లు అయినా ప్రాబ్లమ్స్ ఇక్కడ అన్నామా, ఇన్ దిస్ కంటెక్స్ట్, ఈ సందర్భంగా అన్నాం. సో ఆ కంటెక్స్ట్ మీరు రాయాలి కాబట్టి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండియన్ రైల్వేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక 2-3 లైన్లు రాయండి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచితే ఏ విధంగా ఇండియన్ రైల్వేస్ బెటర్గా అవుతాయి అది రాయాలి. అర్థమైందా? సో దానికోసం ఏం చేయాలి, మరి ఆల్రెడీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, అవి రాసుకుంటారు, అంతేనా? సో ఓవరాల్గా ఇదంతా చేస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇండియన్ రైల్వేస్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవి మనం ఇక్కడ చూసుకోవాల్సినవి. ఇక్కడ చూడండి, ఇండియన్ రైల్వేస్ ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, వెరీ గుడ్. మరి దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయాలి, ఇక్కడ కొంచెం బాగా రాయాలండి. ఫస్ట్ పార్ట్ బాగా రాశారు, ఇది ఇంకొంచెం బెటర్గా రాసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో టెక్నాలజీ దీన్ని ఖచ్చితంగా మరి చేసుకోవాలి. ఇందాక మనం అనుకున్న ఫ్రేమ్ వర్క్ ఉందే, ఆ ఫ్రేమ్ వర్క్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో డైరెక్ట్గా 4 పాయింట్స్ రాసేసి వదిలేకుండా ప్రాబ్లమ్స్ కొన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే ఏమవుతుంది కొన్ని, దానికోసం ఆల్రెడీ ఏమన్నా చేస్తున్నారా, ఇంకేం చేద్దాం అలా రాసుకోండి. ఇక్కడ చూడండి, రైల్వేస్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఏంటి, కాకపోతే ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, దానివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి,
ఓవరాల్గా వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. గుడ్, ఇందాకన్నట్టు కొంచెము మీరు ఇండియన్ రైల్వేస్కి ఏముంటుందని రాయాలండి. పావర్టీ ఓకే, అంతా తగ్గిస్తుంది ట్రాన్స్పోర్ట్ పెరిగితే, కానీ ఇండియన్ రైల్వేస్కి ఏ విధంగా బెటర్గా అవుతుంది అన్నది మీరు రాసుకోగలగాలి. కొంచెం స్పెసిఫిసిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండండి. చూడండి, ఇండియన్ రైల్వేస్ ఏంటి, దానికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలంటే ఎట్లా ఏం చేస్తున్నారు. గుడ్, బాగా రాశారండి. ఇండియన్ రైల్వేస్ ఏంటి, నీడ్ ఏంటి, సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి పెంచితే ఎలా ఉంటుందన్నది కూడా మీరు రాయాలండి, రైట్. సో ఇది కూడా ఇంకొక అప్రోచ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిబౌండ్ చేస్తుంది అన్నది చెప్పాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది క్విక్గా ఒక చోట రాసేయండి. ఆ తర్వాత రిబౌండ్ ఎలా చేస్తారన్నది మీరు ఇక్కడ రాసేసుకోండి. దానికి ఏం చేయాలి అన్నది చూసుకోవాలి. ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, సో వాటిని మీరు రాసుకోండి. ఇక్కడ చూడాలి భారత్ మన రైల్వేస్ ఎలా ఉంది, మరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటే ఏం ఇంపాక్ట్స్ ఉంటాయన్నది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచితే ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నది మీరు రాయాల్సినటువంటిది. ఇండియన్ రైల్వేస్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని. నెక్స్ట్ చూడండి, ఇండియన్ రైల్వేస్కి సంబంధించింది ఏంటి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాసుకుంటూ వచ్చారు. ఇది ఏ విధంగా ఇండియన్ రైల్వేస్ని అప్గ్రేడ్ చేస్తే ఏ విధంగా రీబౌండ్ అవుతుంది. గుడ్, బాగా రాశారండి, నీట్గా రాశారు. నెక్స్ట్, సో ఇండియన్ రైల్వేస్ ఏంటి, సమస్యలు ఏంటి, మౌలిక వసతుల యొక్క ఆవశ్యకత ఏంటి, బాగా రాశారు. గుడ్. సో కంక్లూజన్ చూడండి, మేక్ ఇన్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం అన్నది మంచి పద్ధతి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియన్ రైల్వేస్ ఏంటి, ఏమేమి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి సంబంధించి చూడండి. ఆర్థికంగా పర్యావరణ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి, వెరీ గుడ్, బాగా రాశారండి. కంక్లూజన్ని ఇంకొంచెం మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదిగోండి రీసెంట్ ఇండియన్ రైల్వేస్ ఏంటి, ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిబౌండ్ చేస్తే ఏమవుతుంది. ఇదిగోండి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిబౌండ్ చేయాలంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఏమేమి తీసుకున్నారన్నది ఇక్కడ రాస్తూ వచ్చారు. సో ఇంపాక్ట్ ఏముంటుందన్న దాని గురించి ఇంకొంచెం క్లియర్గా రాసుకోండి. ఏమి ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నది మీరు రాయాలి. ఇండియన్ రైల్వేస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తుంది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, దాని యొక్క ప్యాసింజర్ ట్రైన్స్లో ఏమున్నాయి, గూడ్స్ ట్రైన్లో కామన్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్యాసింజర్కి సంబంధించి ఏమేమున్నాయన్నారు. మనము రైల్వేస్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ తీసుకొస్తుందన్నామా దాని గురించి ఒకసారి చూసుకోవాలి. మరి ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.